హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇప్పుడే లేచాను. ఈరోజు అన్ని వీడియోస్ ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చేసే పని మొత్తము ఆడవాళ్ళు పొద్దున లేచి నుంచి ఎప్పటిదాకా ఎంత పని ఉంటుందో మొత్తం ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. మాకైతే కోళ్ళు అయితే చాలా ఉండేది. రోగాలు వచ్చి కోళ్ళు అన్నీ చచ్చిపోయినాయి. బయకాడేస్తే ఇవో ఇంటి దగ్గర వేసినాం. ఇవే ఉన్నాయి, ఒక పుంజూరు, మూడు పెట్టెలు, ఒక కోడి, రెండు పెట్టెలు అంతే. కోళ్ళే లేకుండా కోళ్ళు ఉండే అన్ని రోగాలు వచ్చి పాపం చనిపోయినాయి. దా పిల్ల అన్న తిరుడు కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇదిగో నిజంగా అంత బండ్లు పోతాయి కాబట్టి, సిసి రోడ్ కాబట్టి ఎట్లా చూడు. ఉద్యోగంగా సందర్శించి తీసినా కానీ తీసినట్టే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంట్లో చూడు, నేను ఒరిగోసినాం కాబట్టి బట్టలు పిండేసిన పొద్దున అందరిలో ఇగో మారుతాయి. ఎక్కడి అక్కడనే ఉన్నది ఇద్దరమే, కానీ ఒక్కోసారి అయితే ఇల్లు అయితే ఏది ఆడ ఉండగానే ఇంటికి ఎవరన్నా వస్తారు. ఇల్లు నీట్గా అదిరి పెట్టినప్పుడు ఎవ్వరూ రారు. ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్, ఇల్లు నీటుకున్నప్పుడు ఎవరు రారు. ఇల్లు గబ్బు గబ్బు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక చుట్టమో ఎవరన్నా వస్తారు. అసలు చూడండి, ఇగో ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టుకుంటా. చాయ్ పెట్టుకొని చాయ్ తాగినాకనే నెక్స్ట్ ఏ పని అయినా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఫస్ట్ లేవగానే బ్రష్ చేసి చాయ్ పెట్టుకొని బ్రష్ చేసి చాయ్ తాగినాకనే నేను బయట పని చేస్తాను ఫ్రెండ్స్. బయటకు వెళ్తా, డోర్ తీసి అప్పుడు బయటకు వెళ్తా. కానీ అంతసేపు మేము మొహం కడగంది ఏ పని చేయను. చాయ్ తాగినాకనే ఆకిలు ఊగడం, సాంపి చల్లడం అవన్నీ ఫ్రెండ్స్. ఇగో గిన్నెలు అయితే అన్నీ బయట వేస్తున్నా. ఇగో నిన్న సాయంత్రం కూడా కొంచెం పని ఉండి గిన్నెలు సాయంత్రం తోమలేదు. ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మా గిన్నెలు వేయగానే కోళ్ళు ఉరుకొస్తాయి కదా, అక్కడి నుంచి ఎట్లు ఉరుకొస్తున్నాయి కదా కోళ్ళు. అగో అగో లైన్ పడతాయి ఇక, ఇంకా ఎట్లా వస్తుంది చూడండి. మాయే కాదు, పక్కన వాళ్ళ కోళ్ళు కూడా అన్ని గుంపులు గుంపులు అవడు ఎట్టురికి వస్తున్నాయి చూసిరా. ఇట్లా ఉంటుంది, కోళ్ళు ఉన్నాయి మా మూడో నాలుగో కోళ్ళు ఉన్నాయి. అట్లా ఉంటుంది సౌండ్ని బట్టి అవి కోళ్ళు అటు ఉరికొస్తాయి. గిన్నెలు బయట వేయగానే తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అంత స్పీడ్లు ఉరికొస్తున్నాయి అవి. నేనైతే ఈరోజైతే వంకాయ కూర వండుతున్నాను. ఇగో మా ఏరియాలలో చెట్టుకు తెంపుకొచ్చిన వంకాయలు ఇలా ఉన్నాయి చూడండి, బాగుంటాయి. చెట్టు మీద కదా వంకాయ టమాటా. మేమైతే వంకాయ కోసేసేటప్పుడు వాటర్లో ఉప్పు వేస్తాం. వాటర్ పెట్టుకొని వాటర్లో ఉప్పు వేసి దాంట్లో కట్ చేసేస్తాం. టమాటా, ఉల్లిగడ్డ, వంకాయ, పచ్చిమిర్చి. ఈరోజు కూర మాది. కూరగాయలు అయితే అన్నీ కట్ చేశానండి. ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, ఇంక ఇప్పుడు ఇక అన్నీ పొయ్యి మీద వేసేసుకోవడం. ఇంకా అన్నం కూర ఒకసారే పొయ్యి మీద పెట్టేస్తాను నేనైతే. అన్నం కూర పొయ్యి చేసిన ఇగో గిన్నెలు అయితే దొంపుతున్నా. గిన్నెలు దొంగి పని కంప్లీట్ అవుతుంది ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో అన్నం వండిన, కూర వండిన, వంకాయ కూర వండిన. ఈరోజు అయితే తొందర తొందరగా, ఈరోజు కొంచెం బయటికి పోయే పని ఉంది. ఇగో తొందర తొందర అవుతుంది. ఈరోజు అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, బయటికి వెళ్ళేది. ఓకేనా, మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా తినలేదా? మేమైతే తింటున్నాం. ఓకేనా, బాయ్ మరి.